ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున పోలింగ్ జరిగింది. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఆసక్తి కనబరిచారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ తక్కువ శాతం నమోదు అయినా గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ ఎక్కువగా నమోదైంది. జిల్లాలో పోలింగ్ నమోదు వివరాలను మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగాయని చెప్పుకోవచ్చు. కేంద్రాలకు బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే పట్టణ ప్రాంత ప్రజల కంటే కూడా ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎక్కువగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం పూట 11-12 గంటల ప్రాంతాన ఓటింగ్ సరళి గంట గంటకు పెరిగినప్పటికీ మధ్యాహ్నం కొంత మందగించింది. తర్వాతకి సాయంత్రం 3 నుంచి 5 గంటల ప్రాంతంలో కూడా ఓటింగ్ పూర్తి స్థాయిలో పెరిగిందని చెప్పుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా కూడా ఓటింగ్ ఇప్పుడు మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి పోలింగ్ ముగిసిన సందర్భానికి 70% పైగా పోలింగ్ అయినట్టు మనకు సమాచారం అందుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికలను మాత్రం పోలీసు అధికారులు ఇతర అధికారులు పూర్తి స్థాయిలో నివారించగలిగారని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున బారు తీరి తమ ఓటు హక్కులో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని ఖమ్మం పోలీస్ కమిషనర్ తప్సిర్ ఇక్బాల్, జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణను పరిస్థితులను ఎప్పటికప్పటికి పరిశీలించారు. పోలింగ్కి ఆయా పోలింగ్ కేంద్రాలకు వెళుతూ ఓటర్లు ఎలా ఓటు వేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అధికారులు ఏమన్నా ఇబ్బందులు పెడుతున్న ఇలాంటి విషయాలకు సంబంధించి ఎప్పటికప్పుడు పోలీసు అధికారులు కలెక్టరు ఆధ్వర్యంలో నిరంతరం పర్యవేక్షణ కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఈ మనకు సాయంత్రం 5 గంటల సమయానికి 70% పోలింగ్ నమోదైనట్టు మనకు అధికారులు చెబుతున్నప్పటికీ గంట గంటకు మాత్రము పోలింగ్ పెరిగేటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఖమ్మం నియోజకవర్గంలో చూసుకుంటే ఉదయం పూట పెద్ద ఎత్తున కూడా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేశారు. మధ్యాహ్నం సమయంలో కొంత మందగించినప్పటికీ మళ్ళీ సాయంత్రం ఓటింగ్ పుంజుకుందని చెప్పుకోవచ్చు. పాలేరు మొత్తం కూడా గ్రామీణ ప్రాంతం అయినప్పటికీ అక్కడ పెద్ద ఎత్తున ఓటర్లు ఉదయం నుంచే పాల్గొని ఓటింగ్ వేశారని చెప్పుకోవచ్చు. సాయంత్రం వరకు కూడా అక్కడ పాలేరులో ఇదే పరిస్థితి కొనసాగింది. పాలేరు నియోజకవర్గానికి సంబంధించి 75% పోలింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు. మధిర నియోజకవర్గాన్ని చూస్తే కూడా అక్కడ కూడా పెద్ద ఎత్తున కూడా పోలింగ్ కొనసాగిందని చెప్పుకోవచ్చు. 75% మధిరలో పోలింగ్ జరిగిందని చెప్తున్నారు. మండలాల వైజ్గా కూడా 75-80% అక్కడ పోలింగ్ సరళిని బట్టి మనకు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే సత్తుపల్లిలో కూడా పోలింగ్ శాతం పెద్ద ఎత్తున జరిగింది. పెద్దలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆసక్తి కనబరిచారు. అటు వైరా అయితే మొదటి నుంచి కూడా అక్కడ గంట గంటకు పోలింగ్ సరళి పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. సాయంత్రం కూడా అదే పరిస్థితి ఉన్నది. పెద్ద ఎత్తున కూడా అక్కడ ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇట్లా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా 5 నియోజకవర్గాలలో కూడా ప్రజలు పూర్తి స్థాయిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పుకోవచ్చు. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించారని చెప్పుకోవచ్చు. ఇంకా ప్రచారానికి సంబంధించి పెద్ద ఎత్తున ఇతర పార్టీల అధికార పార్టీ టీఆర్ఎస్ అయితేనేమి మహాకూటమి అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున ఈ దాదాపు 15 మహాకూటమి అభ్యర్థులు ఒక 15 రోజుల పాటు ప్రచారం చేస్తే అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం 2 నెలల నుంచే అభ్యర్థులు పూర్తి స్థాయిలో ప్రజల వద్దకు వెళ్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు అయితేంది, ఇక్కడ ఆయా ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించింది అయితేంది కూడా మొత్తం ప్రజలకు వివరించినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రచారానికి సంబంధించి మహాకూటమి అభ్యర్థులు అంటే కూడా టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రజల వద్దకు చొచ్చుకెళ్ళి తమ చేసే అభివృద్ధి చేయబోతున్న అభివృద్ధిని ప్రజలకు పూర్తి స్థాయిలో వివరిస్తూ తమ గెలిచేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తారని చెప్పుకోవచ్చు. లాస్ట్ చివరి 2 రోజుల సమయం మిగిలి ఉన్నప్పటికీ ఇరు పార్టీల అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లాలో కూడా ప్రలోభాలకు దిగినట్టు మనకు పూర్తి స్థాయిలో సమాచారం ఉంది. అటు అధికార పార్టీ టీఆర్ఎస్తో పాటు ఇటు మహాకూటమి అభ్యర్థులు కూడా పూర్తి స్థాయిలో ఓటర్లను మక్కువ చేసుకోవడానికి పెద్ద ఎత్తున తాయిలాలు ప్రకటించినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రజలైతే ఎవరు ఎలాంటి ప్రలోభాలకు లోనైనప్పటికీ కూడా తమ అభిమానులకే ఓటు వేస్తామని కూడా ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి చెప్పారు. ఆల్రెడీ ఓటింగ్ కూడా కంప్లీట్ అయినటువంటి పరిస్థితులలో ఇక మనం ఎల్లుండి అంటే ఈ నెల 11వ తేదీన రిజల్ట్ మీద ముఖ్యంగా అందరూ ఆసక్తి గమనిస్తూ ఉన్నారు. రిజల్ట్ ప్రజలు ఇంత చెప్తున్నప్పటికీ టీఆర్ఎస్ పార్టీ 2 నెలల పాటు ప్రజల్లో ఉన్నప్పటికీ మహాకూటమి అభ్యర్థులు అటు చంద్రబాబు ఇటు రాహుల్ గాంధీ అటు సిపిఐ నుంచి పెద్ద స్థాయిలో నేతలు కూడా ప్రజల వద్దకు వెళ్ళి ప్రచారం చేసిన సందర్భంలో ఎలాంటి ఫలితం వస్తుందో అనేది ప్రజలు కొంత ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా మన ఖమ్మం జిల్లాకు సంబంధించి అయితే పెద్ద ఎత్తున ఇక్కడ రాహుల్ గాంధీ చంద్రబాబులు ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.
ఒక బహిరంగ సభలో ఇద్దరు కలయిక ఇక్కడే జరిగింది. పెద్ద ఎత్తున కూడా వాళ్ళు ప్రచారం చేశారు. ఎట్లా ఉన్నది చంద్రబాబు మిగతా ప్రాంతాల్లో కూడా? ఇక్కడ సత్తుపల్లి అయితేంది, అశ్వరావుపేట ప్రాంతాల్లో కూడా చివరిసారిగా రోడ్ షో నిర్వహించి ప్రజల స్పందన రాబట్టారు. మహాకూటమికి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ కలవుడు ఒక చరిత్రాత్మక ఘట్టమైనప్పటికీ కూడా ఖమ్మం జిల్లా ప్రజలు టీడీపీ కాంగ్రెస్ పార్టీ కలవడాన్ని ఎట్లా స్వీకరిస్తారు అనే ఇలాంటి మరిన్ని విషయాలు 11వ తారీఖున జరిగే ఈ రిజల్ట్ మీద ఆధారపడి ఉంది. ఈ రిజల్ట్ను బట్టి ఖమ్మం జిల్లా ప్రజల స్పందన ఎట్లా ఉంటుందని కూడా తెలుసుకోవచ్చు. ఇక పోలింగ్కు సంబంధించి మొత్తం ప్రజలకు ఎలాంటి ఓటింగ్ కేంద్రాలకు వచ్చే ప్రజలకు ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. వృద్ధులకు, మహిళలకు, వికలాంగులకు ప్రత్యేకంగా సౌకర్యాలు కల్పిస్తూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పూర్తి స్థాయిలో వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఫలించినాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక 11వ తారీఖు మీదనే అందరి దృష్టి ఉంది. 11వ తారీఖు ఏం జరగబోతుంది? ప్రతి నియోజకవర్గం ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో కూడా 11వ తారీఖు మీద ప్రతి ఒక్కరూ ఆసక్తి గమనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ అభ్యర్థి పోటాపోటీగా ప్రచారం చేసినప్పటికీ కూడా 11వ తారీఖున ఎట్లా ఉంటుంది, ఎవరి భవితవ్యం ఏంటనేది ఆ రోజు తేలనుంది. కెమెరా పర్సన్ శరత్తో యాకేష్.